మీ పేరేంటండి? రాణి అండి. రాణి. మీ వారి పేరు? సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, రాణి గారు. ఈ వీరి వివాహం జరిగి 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల ముందల నుండి, అంటే 20 సంవత్సరాల నుండి వీళ్ళ భర్త గారు సత్యనారాయణ గారు తాగుడికి బానిసైపోయారు. అలాంటప్పుడు దేవుని వాక్యం వినడానికి ఎవరో ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రోత్సహించి మందిరానికి తీసుకొచ్చాడు. మరలా ఏం రిపోర్ట్స్ వచ్చినాయి అంటే లివర్లన్నీ పాడైపోయినాయి అని. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చాడు, వాక్యం విన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. దేవాది దేవుడు, నీ పాదములకు నా దీపం, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్న విధంగా దేవుడు అద్భుతం చేసి దేవుడు ఆ 20 సంవత్సరాల మత్తు పానీయాల నుండి దేవుడు విడిపించాడు. చప్పట్లు కొడుతూ దేవాదేని మైంపరుద్దాం. అంత మట్టికే కాదు, ఈ లివర్ ప్రాబ్లం నుండి కూడా విడిపించాడు. చప్పట్లు కొడుతూ దేవాదేని మైంపరుద్దాం. మీ పేరేంటండి? జ్యోతి. ప్రియ తల్లి గారి పేరు జ్యోతి గారు. 3 నెలల నుండి విపరీతమైన నడుము నొప్పితో వేదన పడుతున్నారు. పోయిన శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చారు. ఈ రోజున దేవాది దేవుడు తన వాక్యంతో నిన్న శుక్రవారం మాట్లాడారు. దేవుడు కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉన్నా మనం భయపడక్కర్లా, ఒక అద్భుతం చూడబోతున్నామని. అలాగే ఈ రోజున దేవుడు అద్భుతమైన స్వస్థతనిచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవాదేని మైంపరుద్దాం. మీ పేరేనా? నిహారిక. నిహారికకి దేవుడు సుఖమైన ప్రసవం ఇస్తే, దేవుడు బాబును గనక ఇస్తే, దేవా లేకపోతే ఎవరు నాకు ఇచ్చినా నేను వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను. అలాగే దేవాది దేవుడు సహజమైన ప్రసవం ఇచ్చి, దేవాది దేవుడు మగబిడ్డని ఇచ్చినందుకు చప్పట్లు కొడుతూ దేవాదేని మాయింపడుతాను. మీ పేరేంటండి? జానకమ్మ అండి. జానకమ్మ గారి అల్లుడు గారు 17 సంవత్సరాల నుండి మత్తు పానీయాలకు బానిసైపోయారు. వాళ్ళ అల్లుడు గారు మందిరానికి రారు. ఈమె ఇలా ప్రార్థన చేసిందంట, దేవా మందిరములో నువ్వు కార్యం చేసే దేవుడవు, నువ్వు నా అల్లుడు గారిని మార్చవా అని ప్రార్థన చేసుకుంది. దేవుడి మహాకృప వలన 17 సంవత్సరాల బానిసైన తన అల్లుడు గారిని 2 నెలల నుండి మత్తు పానీయాల దోలికి వెళ్ళనీయకుండా దేవుడు కాపాడుతున్నాడు. దేవుడు 2వ రాకడ వరకు కాపాడునుగాక. ఆమేన్. నీ పేరేంటమ్మా? నారాయణమ్మ. తల్లి గారు నారాయణమ్మ గారు. ఈమె తలలో విపరీతమైన నొప్పి, తద్వారా ఆమెకి ఉండలేకపోతుంది. అటువంటి టైంలో దేవుని వైపు తిరిగింది. ఎటువంటి ప్రమాదం, స్కానింగ్లో ఏమన్నా జరుగుతుంది అనుకున్నారు, కానీ అవేమీ జరగకుండా దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవాదేని మాయింపరుద్దాం. మీ పేరేంటమ్మా? నా పేరు లక్ష్మి. ప్రియ చెల్లి లక్ష్మి. ఈమె టీవీ ప్రోగ్రాం చూసి మందిరానికి వచ్చింది. ఈమె బలాత్కారం చేసింది. వీళ్ళ కుటుంబం భార్య భర్తలు విడిపోయారు. 12 సంవత్సరాలు అయింది. ఈమె రకరకాల చింతలు, కానీ దేవుడు బయటికి తీసుకొచ్చాడు. కానీ దేని బిడ్డలారా, వీళ్ళ ఇద్దరు బిడ్డలకి ఒక ఉన్నత స్థానం రావాలని ప్రార్థన చేసుకునేది. ఈ రోజున దేవాది దేవుడు అలా మార్గం తెలిసినందుకు చప్పట్లు కొడుతూ దేవాదేని మైంపరుద్దాం. గాడ్ బ్లెస్ యు అమ్మా. మీ పేరేంటమ్మా? యేసుమణమ్మ గారు. అప్పుల బాధతో దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధి వైపు తిరిగారు. సర్వశక్తి కలిగిన దేవుడు ఆ అప్పుల బాధ నుండి విడిపించినందుకు చప్పట్లు కొడుతూ దేవాదేని మైంపరుద్దాం. గాడ్ బ్లెస్. మీ పేరేంటన్నా? అనురాధ. నీ పేరమ్మా? శిరీష్. ప్రియ చెల్లి, ఈ సహోదరికి ఉన్న చెల్లి శిరీష, దేవుడు ఫస్ట్ బాబునిచ్చాడు, తర్వాత వీరు అనుకున్నారంట తండ్రి ఒక కుమార్తె కావాలని. అలాగే దేవాది దేవుడు కుమార్తెను అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేని మాయింపరుద్దాం. మీ పేరేంటన్నా? నిర్మల. ప్రియ చెల్లి నిర్మల. మీ వారి పేరు? చిరంజీవి గారు. ప్రియ చెల్లి నిర్మల, ఫస్ట్ దేవుడు పాపనిచ్చాడు, తర్వాత బాబు కావాలని ఆమె గర్భఫలం దేవుడు ఇచ్చి నాకు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంది. దేవుడు అలాగే బాబునిచ్చాడు. ఈరోజు హైదరాబాద్ నుండి వచ్చింది సాక్ష్యం చెప్పడానికి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేని మైంపరుద్దాం. దేవుడు దీవించును గాక. మీ పేరేంటమ్మా? నా పేరు అనూష. ప్రియ చెల్లి అనూష, 2 చెవులు ఆపరేషన్ చేయాలన్నారు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంది. ఈ రోజున ఆపరేషన్ లేకుండా దేవుడు అద్భుతం చేశాడు. చప్పట్లు కొడుతూ దేవాదేని మైంపరుద్దాం. గొల్యాతు 40 పగలు 40 రాత్రులు సవాలు చేస్తున్నాడు. సౌలు సైన్యం కూర్చున్నారు. 40 పగలు 40 రాత్రులు గొల్యాతు సవాలు చేస్తున్నాడు. సౌలు సైన్యం కింద కూర్చుంటే అక్కడికి దావీదు నాన్నగారు అన్నయ్యలకి క్యారేజ్ ఇమ్మని ఆ క్యారేజ్తో యుద్ధ భూమి దగ్గరికి వచ్చాడు.
యుద్ధ భూమి దగ్గరికి రాగానే గొల్యాతు చెప్తున్న శాపనార్థ వాక్కులు, దేవుని మీద పలుకున్న శాపనార్థ వాక్కులు విన్నాడు. ఆ వాక్కులు వినగానే దావీదు అంటున్న మాట ఏంటి తెలుసా? యెహోవా నామాన్ని దూషించడానికి సున్నతి చేసుకోలేని ఫిలిస్తీయుడు ఎవడు? సున్నతి అంటే ఒక శరీర భాగాన్ని కట్ చేస్తారు, రక్తం చిందింపబడుతుంది. రక్తము ముద్ర లేని వాడు ఎవడు నా దేవుని నామాన్ని తిట్టడానికి? మన మీద రక్తం ఉంది, మన మీద రక్తం ఉంది, మన మీద రక్తం ఉంది, మన మీద యేసయ్య రక్తం ఉంది. రక్తం ఉన్నవాడి మీద భద్రత ఉంది. శాపనార్థాలు తగలవు, వాళ్ళు చెప్పిన శాపనార్థాలు తగలవు, మాంత్రికులు పెట్టినవి తగలవు, చేతబడి వాళ్ళు పెట్టినవి తగలవు. నీ మీద రక్తం ఉంది. వెంటనే దావీదు అంటున్నాడు, ఆ రక్తం లేనివాడు నా మీద ఏముంది? రక్తం ఉంది. వాడు చెప్పిన ఏమీ జరగవన్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? సౌలుని పిలిచి అన్నాడు, అన్న నేను అతన్ని మీద యుద్ధానికి వెళ్తానన్నా. వెంటనే సౌలు పైకి కిందకి చూశాడు. నీ హైట్ చూసావా? నీ ఆకారం చూసావా? గజా. పక్కన అన్నయ్య వచ్చాడు, రాజుగారికి ఏం నువ్వు సలహా ఇస్తున్నావు? అన్నయ్య పెద్దన్నయ్య వచ్చి, తమ్ముడు రాజుగారికి ఏం సలహా ఇస్తున్నావు, ఏం సలహా ఇస్తున్నావు? కాదన్నా, నేను ఆయన మీద యుద్ధానికి వెళ్తున్నా. వెళ్ళ. నానేం చెప్పాడు? క్యారేజ్ ఇమ్మని వెళ్ళిపో. రెండు అన్నయ్య వచ్చాడు, పెద్దన్నయ్య తన్నాడు, ఏంటన్నయ్య తమ్ముడిని తిడుతున్నావు, క్యారేజ్ తీసుకొచ్చాడంటే వీడు యుద్ధానికి వెళ్తాడంట. ఎలా? మూడు అన్నయ్య అన్నాడు, ఎలా అన్నాడు. అక్కడ గొడవ జరుగుతుంటే రాజు అన్నాడు, ఇట్రా బాబు, నిన్ను చూస్తే నీ మాటలు చూస్తుంటే ఏదో సాధించినట్టు ఉంది, నువ్వు ఇట్రా అన్నాడు. ఏంటి అంత పోసి చెప్తున్నావు? ఆయన మీద రక్తం లేదు, నీ మీద రక్తం ఉంది అంటున్నావు. అన్నా మన మీద, సౌలన్నా మన మీద రక్తం ఉందన్నా. ఈ రక్తము నా మీద పడింది గనక, ఈ రక్తం నా మీద పడింది గనక, సింహం నన్ను చంపడానికి వస్తే, గొర్రెను చంపడానికి వస్తే సింహాన్ని చంపే శక్తినిచ్చాడన్నా, ఎలుకబండిని చంపే శక్తినిచ్చాడన్నా. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అన్నా? సరే ఎల్లు పట్టు అన్నాడు. ఏం చేశాడు ఆయన? రాజు వద్దన్నాడు, ఏం చేశాడు? పెద్దన్నయ్య వద్దన్నాడు, ఏం చేశాడు? రెండు అన్నయ్య వద్దన్నాడు, ఏం చేశాడు? మూడు అన్నయ్య వద్దన్నాడు, ఏం చేశాడు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెళ్తుంటే అసలైన ఆయన ఒక్కన్నాడు. ఆ గొల్యాతు ఏమన్నాడు తెలుసా? నీ శరీరాన్ని, నీ మాంసాన్ని, నీ దేహాన్ని ఆకాశ పక్షులకు, జంతువులకు నేను ఇచ్చేస్తాను, ఆకాశ పక్షులకు, జంతువులకు నీకు ఇచ్చేస్తాను అన్నాడు. కానీ మనోడు భయపడలా. ఎందుకు భయపడలేదు తెలుసా? సౌలు నన్ను నిరుసాపరిచాడు, అప్పుడు నేను బలత్కారం చేశా. అన్నయ్య నన్ను నిరుసాపరిచాడు, నేను బలత్కారం చేశా. రెండు అన్నయ్య నిరుసాపరిచాడు, నేను బలత్కారం చేశా. మూడు అన్నయ్య నన్ను నిరుసాపరిచాడు, బలత్కారం చేశా. ఈ నిరుత్సాహాల మీద నేను జయం పొందిన వాణ్ణి, నీ నిరుత్సాహం మీద కూడా నేను జయం పొందబోతున్నా. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా అనేక నిరుత్సాహాలు నువ్వు ఎదుర్కొన్నావు, కొత్త నిరుత్సాహం నీకు ఎదురు పడింది, కొత్త నింద నీ మీద పడింది, కొత్త అపజయం నీ మీద పడింది. ఈ మిగతా నిందలు ఎలా ఓడించావో ఈ కొత్త నిందను కూడా అలా ఓడించబోతున్నా. మిగతా అపజయం ఎలా ఓడించావో కొత్త అపజయాన్ని కూడా ఓడించబోతున్నావు. పాత సమస్యలు ఎలా ఓడించావో ఈ కొత్త సమస్యను కూడా ఓడించబోతున్నా. ఆమేన్, హల్లెలూయా. చిన్న రాయితో కొట్టాడంతే కిందకి పడ్డాడు, మొక్కలైపోయాడు ఆయన. ఆర్ యు రెడీ? ఏం చేశాడు? సరిపోలా. ఆర్ యు రెడీ? కమాన్, ఆర్ యు రెడీ? అబ్రహాం గడి చెప్పండి. దేవుడు అబ్రహాముతో అన్నాడు, సోదోమ గోమరా పట్టణాన్ని నేను నాశనం చేసేస్తానన్నాడు. ఏ పట్టణాన్ని? సోదోమ గోమరా పట్టణాన్ని నాశనం చేస్తాను. వెంటనే అబ్రహాం మోకాలుండి ప్రార్థన చేశాడు, దేవా 50 నీతిమంతులుంటే నువ్వు కాపాడతావా? దేవుడు ఏమన్నాడంటే ఖచ్చితంగా 50 నీతిమంతులుంటే నేను కాపాడతా. చూపెట్టు 50 లేరు. 40 చూపెట్టు కాపాడతా. 30 చూపెట్టు కాపాడతా. 20 కాపాడతా. 10 కాపాడతా. అంతే, ఒక్క మాట అనాల్సింది, ఒక్కడుంటే కాపాడతావా? ఏంటిది ఒక్కడుంటే కాపాడతావా? ఉన్నాడు ఒక ఆయన, ఎవరు? లోతున్నాడు. ఆ ఒక్కడు కోసం అన్న దేవుడు ఏం చేసేవాడు? కానీ ఆ కిందకి దిగల ఏం చేయలేదు ఆయన. గట్టి చెప్పాలి, ఏం చేయలా? గట్టిగా. కానీ మనం మోసే ఉన్నాడు. ఎవరున్నారు? 30 లక్షల మందిని చంపేస్తాను అన్నాడు. ఈయన సాష్టాంగపడి అన్నాడు, తండ్రి నువ్వు వాళ్ళని చంపేటట్టయితే నన్ను చంపి వాళ్ళని చంపు అన్నాడు. ఒక్కడు కోసం దేవుడు ఆపాడు. ఏం చేశాడు ఆయన?
ఈరోజు నువ్వు కూడా ఏం చేయాలి? గట్టి చెప్పండి, సమాస గట్టిగా ఒకటి చెప్పండి. ఈరోజు ఇతరులకు చెప్పడానికి ఏం చేయాలి? ముగ్గురికి ఫోన్ చేశానన్నానే ఒక తమ్ముడు వచ్చాడు ఈ రోజున. యూత్ మీటింగ్ రమ్మన్నా కానీ ఆరాధనకు వచ్చాడు. మరి ఎందుకు వదల్లా? దేవుడి స్తోత్రం. అంటే ఏం చేయాలి నువ్వు? మళ్ళా మళ్ళా అబ్రహం లాగుంటావా, మోషేలాగుంటావా? మూడు, దేవుని రాజ్యంలో ఇప్పుడున్నాను, తర్వాత కూడా ఉండాలి. మూడు, దేవుని రాజ్యంలో ఇప్పుడున్నాను, తర్వాత కూడా ఉండాలి. నాతో పాటు చెప్పండి, దేవుని రాజ్యములో ఇప్పుడున్నాను, తర్వాత కూడా ఉండాలి. ఆర్ యు రెడీ? ఇప్పుడు మీరు దేవుని రాజ్యం మీలో ఉందా లేదా? దేవుని రాజ్యం మీలో ఉందా లేదా? దేవుని రాజ్యం ఇప్పుడు నాలో ఉందా లేదా? అలాగే ఆ పరలోక రాజ్యంలో కూడా మనం ఉండాలి. ఒక్క క్షణం, విశ్వాసములో క్షీణిస్తున్నప్పుడు బలత్కారం చేయాలి, ప్రార్థనలో క్షీణిస్తున్నప్పుడు బలత్కారం చేయాలి. నీ ఇంట్లో ఐక్యతలో క్షీణిస్తున్నప్పుడు గట్టిగా, ఐక్యతలో క్షీణిస్తున్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఏం ప్రార్థన అన్నప్పుడు బలత్కారం చేయాలి అని అన్నాము అందరం. ప్రార్థనలో క్షీణిస్తున్నప్పుడు ఏం ఉపవాసం బలత్కారం చేయాలని చెప్పండి? ఏం ఉపవాసం? ఏం శుక్రవారం ఆరాధన? ఏ ఆదివారం ఆరాధన? క్షమాపణ. నిజంగా జరిగిన సంఘటన, భారతదేశంలో ఇండోర్ అన్న పట్టణంలో 1995 ఫిబ్రవరి 25 సమదర్ సింగ్ రాణి మరియా అన్న నన్నుని వివాహం చేసుకోకుండా దేవుని పరిచర్య చేస్తున్న, తెల్ల వస్త్రాలు లేకపోతే గ్రే కలరు అలాంటి ధరించుకున్న అటువంటి నన్ని పొడిసి 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 చంపేశాడు ఈ సింగ్ అన్న. ఈ మధ్య వయస్కుడు పొడిసి చంపేశాడు. క్రైస్తవులంటే ఇతనికి అసహ్యం కాదు, క్రైస్తవులంటే ఇతనికి కోపం కాదు, క్రైస్తవుల మీద ఏ దురభిప్రాయం ఏవీ లేదు. కానీ ఇంకొక వ్యక్తి ప్రోత్సహించడం వలన ఇలా చంపేశాడు. పట్టుకున్నారు, 11 జైల్లో ఉంచారు. అక్కడ జైలులో సువార్త అందిస్తుంటే అక్కడ యేసు వైపు తిరిగాడు. క్రైస్తవత్వం అంటే మతం కాదా? క్రైస్తవత్వం అంటే కులం కాదా? క్రైస్తవత్వం అంటే హృదయాన్ని మార్చేదా? తలంపులను మార్చేదా? ఇంత గొప్ప దేవుడి యొక్క భక్తురాలను నేను పొడిచి చంపింది, నన్ను పొడిచి చంపమని ప్రోత్సహించిన వాణ్ణి దేవుడా నన్ను బయటికి తీసుకొస్తే వాణ్ణి చంపేస్తా అనుకుని జైల్లో ఉన్నాడు. అటువంటి టైంలో రాణి మరియా ఆమెని, ఆ నన్నుని పొడిచి చంపేశారు. ఆ నన్ను యొక్క అక్క, ఆమె కూడా నన్నే. తన చెల్లిని చంపిన తను 11 నుండి జైల్లో ఉన్నాడని తెలిసి జైల్లోకి వెళ్ళి గట్టిగా కౌగలించుకొని, తమ్ముడు బాగున్నావా? ఆ మాటకి ఏడవటం ప్రారంభించాడంట. తమ్ముడా, మీ చెల్లిని చంపా. తమ్ముడా, నేను నిన్ను ఏసే క్షమించాడు, నేను నిన్ను క్షమించా, ప్రభుత్వం దగ్గరికి వెళ్తా, నిన్ను జైల్లో ఉండి బయటకు తీసుకొస్తా బాయ్ అని బయటకు వస్తుంటే, ఈయనకి ఆ సింగ్ గారికి, సమదర్ సింగ్కి అమ్మ అని పిలవాలా, అక్క అని పిలవాలా? దీనికి మించింది ఏమన్నా ఉంటే దాంతో పిలవాలా అనిపించిందంట. గవర్నర్ దగ్గరికి వెళ్ళింది, మా చెల్లిని చంపిన అతన్ని 11 అనుభవించాడు జైలు, అది చాలు బయటికి పంపించేయండి. ఆ గవర్నర్ అన్నాడంట, క్షమాపణ అనేది యేసు ప్రభు భక్తుల దగ్గరే కనపడతది తప్ప ప్రపంచంలో ఎవరికి కనపడదు. యేసు రక్తమే చే, యేసు రక్తమే చే,
యేసు రక్తమే చే, యేసు రక్తమే చే, యేసు రక్తమే చే, యేసు రక్తమే చే, యేసు రక్తమే చే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గవర్నర్ జోక్యం చేసుకొని, ఈ నన్ను జోక్యం చేసుకొని, వాళ్ళకు ఉంటుంది అన్నమాట, వాళ్ళకు ఉంటుంది ఆ డయోసిస్ వాళ్ళు జోక్యం చేసుకొని 11 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు. ఈయన డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, మీ అబ్బాయిని నేను, మీ చిన్న పాప చచ్చిపోయింది, మీ పెద్ద పాప నన్నుగా ఉంది, మీ అవసరాలన్నీ నేను చూసుకుంటా. ఈరోజు పాస్టర్గా మారాడు, ఒక విశ్వాసిగా మారాడు, ఒక దైవజనుడిగా మారాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. ఎవరైతే తను ప్రోత్సహించారో ఇలా పొడమని, అతని దగ్గరికి వెళ్ళి అన్నాడంట, ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను, క్రైస్తవతం కులం మార్చేది కాదు, మతం మార్చేది కాదు. నేను బయటకు వస్తే నేను చంపడానికి వచ్చా, కానీ ఈ వాక్యం నన్ను మార్చింది, నేను నిన్ను చంపను. ప్రైజ్ ద లార్డ్. క్షమాపణలో ఆ నన్ ఏం చేసింది? బలత్కారం చేసింది. ఈ రోజున మన ఇంట్లో క్షమాపణ కలగడానికి బలత్కారం చేయాలి. ఇంట్లో క్షమాపణ ఉన్నదను బలత్కారం చేయాలి. ఇంట్లో ప్రేమ ఉన్నదను బలత్కారం చేయాలి. అటువంటి ఇంటిలో దేవుని రాజ్యం కనబడుతుంది, రాజుగా ఆయన నిలబెడతాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆర్ యు రెడీ? దేవుని ఆ బాప్తిజం ఇచ్చే యోహాను దినం మొదలుకొని దేవుని రాజ్యం బలత్కారుల చేత ఆక్రమింపబడుతుంది. దేవుని రాజ్యంలోనికి, ఆ రాజ్యంలోనికి బలవంతులు చొరబడుచున్నారు. ఆర్ యు రెడీ? ఈరోజు చెప్పండి, ఏసయ్యా ప్రార్థన చేయబుద్ధి అవదు, కానీ బలత్కారం చేయబోతున్నా. ఏసయ్యా ప్రేమించబుద్ధి అవదు, మా ఇంట్లో నా భర్త స్వభావం అలాంటిది, నా భార్య స్వభావం అలాంటిది, మా నాన్న అమ్మ స్వభావం అలాంటిది, నా పిల్లల స్వభావం అటువంటిది, ప్రేమించబుద్ధి అవదు. ఏసయ్యా బలత్కారం చేస్తా. ఏసయ్యా నాకు, నా జీవితానికి చేసింది భయంకరమైన అన్యాయం, క్షమించలేను, కానీ బలత్కారం చేస్తా. ఏసయ్యా అనేక మంది నరకానికి వెళ్తున్నారు. ఏసయ్యా అనేక మంది, ఏసయ్య మార్గం కులమని మతమని, ఏసయ్యా దేవుని మందిరమైన దేవుని రాజ్యానికి వారు రావట్లేదయ్యా. ఏసయ్యా బలత్కారం చేస్తా. ఏసయ్యా బలత్కారం చేస్తా. ఒకసారి ప్రార్థన చేస్తా, ఒకసారి చెప్తా, మరలా చెప్తా, మరలా చెప్తా, మరలా చెప్తా, మరలా చెప్తా, ఏసయ్యా బలత్కారం చేస్తా. ఏసయ్యా దేవుని రాజ్యం కృపచేత, పరలోక రాజ్యం కృపచేత, మేము రక్షణ పొందింది కృపచేత. అవును తండ్రి, అయినా ఈ యాత్రలో మేమందరం బలత్కారం చేయాలి. యేసు నామములో బలత్కారం చేయబోతున్నా. సహాయం చేయ ప్రభువా, యేసు నామమున జరుగును గాక. ఆమేన్, ఆమేన్. రెండు చేతులు పైకెత్తి మాట చెప్పండి, ఏసయ్యా, ఏసయ్యా నీ రాజ్యం, నీ పరలోక రాజ్యములో నేనొక్కనే కాదు, నా ఇంటిలో ఉన్నవారందరూ దేవుని రాజ్యములో ఉండాలి. ఆ మాట గట్టిగా చెప్పండి, ఏసయ్యా నేనొక్కనే కాదు ప్రభువా, నా కుటుంబ సభ్యులందరూ దేవుని రాజ్యములో ఉండాలి. ఆ మాట గట్టిగా చెప్పండి. ఎంత గట్టిగా చెప్పగలం అంత గట్టిగా. ఎస్ రైట్ నౌ, నజరేయుని యేసయ్య అధికారం గల నామములు తండ్రి, నా పట్టణం వాళ్ళు, నా రాష్ట్రం వాళ్ళు ఉండాలి రాజా. తండ్రి బలత్కారం చేసే కృప దయచేయమడుతున్నాను. యేసయ్య నీకే మహిమ చెల్లిస్తున్నానయ్యా. ఈ పగటి వేళ అద్భుతం జరుగును గాక. ఈ రోజున నీ ఇంట్లో దేవాది దేవుడు క్షమాపణలను బలత్కారం చేయాలి, ప్రార్థనలను బలత్కారం చేయాలి, ప్రార్థన చేయబుద్దావదో బలత్కారం చేయాలి, చర్చికి రాబుద్దావదో బలత్కారం చేయాలి, బాప్టిజం తీసుకురాబోద్దావదో బలత్కారం చేయాలి. అటువంటి వాళ్ళు ఆ రాజ్యములో బలవంతముగా జరబడుచున్నారు. ఏసయ్యా, ఏసయ్యా నీ రాజ్యములో నేను
ఉన్నందుకు స్తోత్రం. చెప్పన్న మాట గట్టిగా, ఎస్ ఫాదర్, నువ్వే కార్యం దయచే, ఇప్పుడే నీ అద్భుత కార్యం జరుగును కాక, నీకే మహిమ చెల్లిస్తున్నా అధికారం గల నామములో రాజా. యేసయ్య అన్న, చేతులు కిందకి దించి గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య అన్న గట్టిగా. ఎస్ ఎస్ చప్పట్లు కొడుతుండగా దేవాది దేవుని యొక్క గొప్ప కృప, దేవాది దేవుని యొక్క విడుదల యేసు నామములో మనకు కలిగి అద్భుతం జరిగించును గాక. థ్యాంక్ యూ ఆల్మైటీ గాడ్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థన చేసుకుందాం. ఈ మాట చెప్పండి, యేసయ్యా యేసయ్యా, వదంతి ఆత్మను పుట్టించగలిగిన వాడివి, యేసయ్యా భయపు ఆత్మను పుట్టించగలిగిన వాడివి, యేసయ్యా ధైర్యపు ఆత్మను పుట్టించగలిగిన వాడివి, యేసయ్యా విశ్వాసం లేని వారికి, యేసయ్యా విశ్వాసపు ఆత్మను పుట్టించగల దేవుడును. యేసు నామములో నా ఇంట్లో మత్తు పానీయాలకి బానిసలైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా ఈ క్షణమే, యేసయ్యా 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 యేసయ్యా, యేసు నామములో యేసు నామములో నాయనా, నా ఇంట్లో మత్తు పానీయాల వలన, సిగరెట్ల వలన, డ్రగ్స్ వలన యేసయ్యా నష్టం నీకు తెలుసు ప్రభువా. యేసయ్యా మా ఇంట్లో జరిగే కలవరం, కలతలు, అనైక్యత, సమాధానం లేని స్థితి, ప్రేమ లేని స్థితి, అనారోగ్యాలు యేసయ్యా నీకు తెలిసేయా. యేసయ్యా యేసయ్యా నింద, అపజయం నీకు తెలిసేసయ్యా. ఒక్కసారి నా ఇంటిలో మత్తు పానీయాల మీద విరక్తి ఆత్మను ఇప్పుడే పంపించినందుకు స్తోత్రం యేసయ్యా, థ్యాంక్ యూ. చెప్పండి అన్నమాట గట్టిగా, చేతులు చేతులు పట్టుకుని ఆ మాట గట్టిగా చెప్పండి, పక్కన ఉన్న వాళ్ళు చేయి పట్టుకొని గట్టిగా చెప్పండి. దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడని చెప్పమంటున్నాడు, దేవుడు నీ వేదన చూస్తున్నాడని చెప్పమంటున్నాడు. ఇప్పుడే వాటిని ఒక చెత్త చీపిరి కట్ట తీసుకొని చెత్తను దూరపరిచినట్లుగా నీ ఇంట్లో ఉన్న ఈ మత్తు పానీయాల దురాత్మను నా యేసయ్య రక్తములో వాటిని దూరమవును కాక, ఆ విరక్తి ఆత్మ ఇప్పుడే సంచారం చేయును కాక. బలత్కారం చేస్తున్నాం యేసునామలో, యేసునామలో జరుగును కాక. అందరూ అమ్మ చెప్పండి, యేసునామములో జరుగును కాక. చెప్పండి ఆ మాట గట్టిగా, రెండు చేతులు పైకెత్తి చెప్దాం అందరం, రెండు చేతులు పైకెత్తి ఆ మాట చెప్దాం గట్టిగా, యేసునామలో జరుగును కాక. మీ నోట్లో నుండి ఆ ఒక్క మాట వినబడితే చాలు, మిగతాయి నేను పలుకుతూ ఉంటా, మీరు యేసునామలో జరుగును కాకనండి చాలు. దురాత్మ దెయ్యమా, మత్తు పానీయాల, సిగరెట్లు, డ్రగ్స్ దెయ్యమా, ఇంత మట్టికి వాళ్ళ కుటుంబాన్ని పాడు చేసింది చాలు, ఈ రోజు నుండి వాళ్ళకి విడుదల కలుగును గాక. ఆ భర్తకి విడుదల కలుగును గాక, భార్యకి విడుదల కలుగును గాక, కూతురికి విడుదల కలుగును గాక, కుమారునికి విడుదల కలుగును గాక. దుష్ట దయ్యమా, అపజయం పెడుతున్న దురాత్మ, ఈ రోజు నుండి ఫుల్ స్టాప్ పెట్టిస్తున్నాను వాటి మీద. నా దేవుని ప్రజలు విడుదల కలుగును గాక. పరలోకమందున్న మా తండ్రి, సర్వశక్తి కలిగిన దేవ, లూకా సువార్త 16:16, మత్తయి సువార్త 11:12, ఆ రాజ్యం బలవంతముగా, ఆ రాజ్యములో బలవంతముగా జ్వరబడుచున్నారు. బాప్టిజం ఇచ్చే యోహాను కాలం మొదలుకొని పరలోక రాజ్యం బలత్కారుల చేత ఆక్రమింపబడుచున్నది. అవును యేసయ్యా, దేవుని రాజ్యాన్ని బలత్కారంగా ఆక్రమించుకోవాలి. మా జీవితంలో ప్రేమకో, మా ఇంట్లో ప్రేమ ఉండడానికి బలత్కారం చేయాలి. క్షమాపణ బలత్కారం చేయాలి.
సమాధానం, బలత్కారం చేయాలి. ప్రార్థన చేయబుద్ధి అవదు, బలత్కారం చేయాలి. వాక్యం చదవబుద్ధి అవదు, బలత్కారం చేయాలి. అనవసరమైన మాట్లాడాలనిపిస్తుంది, బలత్కారం చేయాలి, బలత్కారం చేయాలి. ఏసయ్యా, మందిరానికి రాబుద్ధి అవదు, బలత్కారం చేయాలి. బలత్కారము చేత జ్వరబడుచున్నారు. ఏసయ్యా, పరిశుద్ధాత్మదేవ, ఈ పగటి వేళ ఎందుకు పనికిరాన నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం తెలుస్తున్నాను. దేవుని రాజ్యం కృపచేత మేము పొందుకుంటున్నాం, బలత్కారం చేత కాదు. బలత్కారం చేసిన భక్తులు, భక్తురాండ్లు తండ్రి, దేవుని రాజ్యంలో ఇప్పుడు మేము ఉన్నాం. నీ రాజ్యంలో మేము ఎన్నటెన్నటికి కనబడే, మా కళ్ళతో కనబడే తండ్రి ఆ రాజ్యములో, దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో మేము ఉండాలి. పరిశుద్ధాత్మదేవ, అనేక సమస్యలు, అనేక వేదనలు మా దేవతలు జరగచ్చు, మా విశ్వాసాన్ని తొలగించేటట్లు చేయొచ్చు, కానీ తండ్రి ఆ విశ్వాసమును విడిచిపెట్టకుండా ఉండడానికి మేము బలత్కారం చేసే కృప దయచే. అది నీ వలనే రాజా. పరిశుద్ధాత్మదేవ, ఈ పగటి వేళ నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, ఈ పగటి వేళ నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసునామ అడుతున్నాము తండ్రి, ఆమేన్. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలడెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన, విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదుర్ రోడ్లోని ఫిలడెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాలుగవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు యూత్ లైవ్ మరియు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్యా మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701100400 మరియు 9704100400.